హలో వ్యూవర్స్ ఈ వాటి న్యూస్ పేపర్ ఎనాలిసిస్కి స్వాగతం మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సో మొదటిగా మనం ఈనాడు న్యూస్ పేపర్ హెడ్లైన్స్ చూసినట్లయితే కనుక ట్రంప్పై హత్యాయత్నం దుండగుడి కాల్పులు చెవి పైభాగం నుంచి దూసుకెళ్లిన తోట తృటిలో తప్పిన ప్రాణాపాయం ఆ రాష్ట్ర ఎన్నికల సభలో హఠాత్ పరిణామం అని అయితే ఒకటి హైలైట్ చేశారు నిన్న అగ్రరాజ్యం అట్టుడికిందనే చెప్పాలి అంటే షాక్ అయిందని చెప్పాలి అక్కడైతే ఏమీ వేరే అయితే ఏం జరగలేదు కానీ ఒకేసారి షాక్లోకి వెళ్ళారు మొత్తం అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన ఈ అటాక్ వల్ల సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆయన చెవి పై భాగం మీద అయితే ఆ బుల్లెట్ అన్నది దూసుకెళ్ళింది ఒకటే బుల్లెట్ అని అయితే స్టార్టింగ్ అందరూ అనుకున్నారు కానీ అది ఒక బుల్లెట్ కాదంట ఒకటి తర్వాత ఒకటి వెళుతున్నప్పుడు ఆయన కొంచెం కిందకి డెస్క్ కిందకి వెళ్ళిపోయారంట దాని తర్వాత వాళ్ళ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆయన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారంట అంతేకాదు ఆయన దాని తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత మెడికేషన్ అన్ని తీసుకున్న తర్వాత ఆయన కూడా నాకు కూడా నమ్మసక్యం కావట్లేదు ఇలాంటి చర్య మన దేశంలో జరగటం నమ్మసక్యం కావడం లేదు అని అయితే చెప్పుకొచ్చారు కాల్పులు శబ్దాలు వినగానే ఏదో జరుగుతుందని అర్థమైంది కానీ నా కుడి చెయ్యి కుడి చెవి ఆ పైభాగం నుంచి బుల్లెట్ చొచ్చుకెళ్లిన తర్వాత రక్తం గారింది ఘటనపై వెంటనే స్పందించిన సీక్రెట్ సర్వీస్ సిబ్బందికి నా ధన్యవాదాలు అని అయితే డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పారు అంతేకాదు అక్కడ ఆపోజిషన్ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఆయన కూడా వెంటనే ఆయనకి కాల్ చేసి పరామర్శించారంట అంతేకాదు ఇలాంటి హింసాత్మక ఘటలు వ్యతిరేకంగా అమెరికా ఏకం కావాలి ఈ తరహా నేరాలకు ఉపేక్షించలేం వీటికి తెగబడే వారిని క్షమించలేం ప్రస్తుతం ట్రంప్ బాగానే ఉన్నారు ఇది హత్యాయత్నమా కాదా అనేది తెలియాలి అంటే దర్యాప్తు పూర్తి కావాలి అని అయితే ఒక హెడ్ అయితే ఆయన కూడా చెప్పుకొచ్చారనమాట ఇక మనం ఇక్కడ చూడొచ్చు తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు అని అయితే చెప్పారు అంటే గత రెండు రోజులుగా ప్రపంచ బ్యాంకుతో చంద్రబాబు నాయుడు అండ్ టీం కూర్చుని అమౌంట్స్ అయితే అడుగుతున్నారు దానికి సంబంధించి ప్రపంచ బ్యాంకు నిధులు ఇచ్చే అవకాశం అయితే ఉందని అయితే చెప్పుకుంటూ వస్తున్నారనమాట అండ్ మీరు ఇక్కడ మీరు ఇంకొక న్యూస్ చూడవచ్చు నేను నారా లోకేష్ గారు అయితే సామాజిక మా మాధ్యమాల్లో ఒక బాధితుడి వీడియోని అయితే చూశారంట అది చూసి ఆయన్ని అక్కడి నుంచి అంటే ఏంటి అంటే కువైట్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే ఆయన అక్కడ చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంట సో అక్కడ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు అంతేకాదు ఇక్కడ నెట్ క్యాంప్లోనే నొక్కేశారు నెట్ క్యాంప్ అనేది యాక్చువల్గా ఏంటి అంటే ప్రకృతి నుంచి సంపద ప్రకృతి వరణ నుంచి సంపద సృష్టించే ఒక సంస్థ అనమాట సో దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బంధువుల్ని ఫుల్గా పెట్టి అందులోంచి వచ్చే అంతా కూడా వీళ్ళందరూ కలిపి అయితే ఇక్కడ అయితే రాసుకొచ్చారు వీళ్ళు సో దానికి సంబంధించి అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాల్సిందనమాట అంతేకాదు మీకు ఇది తెలుసు పూరి శ్రీ నలభై ఆరేళ్ళుగా అప్పుడు దాకా కూడా ఇప్పుడు ఆభరణాలు అయితే లెక్కించలేదు సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఒకటి రెండు మూడు గదులకు సంబంధించి మొత్తం అన్నీ కూడా ఓపెన్ చేసి అందులో ఉన్న ఐ మీన్ ఆభరణాలన్నీ కూడా లెక్కించే ఆలోచనలో ఉన్నారు ఇందులో మొత్తం ఏంటి అంటే మూడో గదిని అయితే ఉన్న తాళాలతో ఎంత చేసినా కానీ అవ్వలేదంట అప్పుడు ఆ తాళాలని బదులు ఆల్మోస్ట్ పదకొండు మంది ప్రవేశించి మొత్తం అవన్నీ కూడా ఒక వాటిల్లో వేసి వాటిని స్ట్రాంగ్ రూమ్స్కి తరలించారనైతే చెప్పుకొచ్చారు ఇక మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం మళ్ళీ ఆ టెన్నిస్ టోర్నీలో మళ్ళీ మనం గెలిచామనే చెప్పుకోవాలి ఇది కరెక్ట్గా రెండోసారి అనుకుంటా వరుసగా మనకి గత సంవత్సరం అవచ్చు ఈ సంవత్సరం అవచ్చు మనమే ఫస్ట్ వచ్చాము సో ఇక్కడ అయితే చెప్పుకొచ్చాడు ఐదో టీ ట్వంటీలోనూ భారత్ గణ విజయం జింబాబే సిరీస్తో నాలుగు ఒకటో తేడాతో కైవసం మెరిసిన ముఖేష్ దూబే సంజు అని అయితే ఇది కూడా న్యూస్ని వీళ్ళు హైలైట్ చేశారు ఇక సముద్రయాంలో మత్స్య ఆర్వేలు ఇది అయితే ఒక టెక్నాలజీలో ఒక మంచి రూపం చెప్పుకోవాలి వివిధ దేశాలు కూడా ఇంకా కంప్లీట్ చేయని ప్రాజెక్ట్ని మన దేశం కంప్లీట్ అయితే చేసింది సబ్మెరేబుల్ వాహనంలో భారత్ వినూత్న పంద నమూనాల సేకరణకు పన్నెండు రకాల యంత్రాలు పైలట్ ఇద్దరు శాస్త్రవేత్తలు సాగరంలోకి వెళ్ళేందుకు అవకాశం అనేది చెప్పుకొచ్చారు అంతేకాదు ఒకవేళ ఈ సబ్మెరీన్ కనుక ఆ సముద్రంలో ఎక్కడైనా చిక్కుకుపోతే కనుక అది మళ్ళీ దాని అంటది అదే దాని లొకేషన్ ఇది అని అయితే చెప్పుకునే అవకాశం కూడా ఉంది అంతేకాదు ఇది పన్నెండు రకాల యంత్రాలు కలుగుంది ఆ యంత్రాల్లో ఏంటి అంటే కింద ఉన్న ల్యాండ్ ఎలా ఉంది అంతేకాదు కింద పలకలు ఉంటాయి కదా భూకంపం వచ్చేటప్పుడు పలకలు కదులుతాయి అంటారు కదా వాటిని పరిరక్షించడానికి అంటే వాటి స్టేటస్ తెలుసుకోవడానికి అవన్నీ కూడా ఇవి చేస్తుంది అనమాట సో దీని మీద ఆల్మోస్ట్ చాలా దేశాలు కూడా కొంచెం విముఖత చూపిస్తున్నాయి చూడాలి మరి అప్కమింగ్ డేస్లో దాని యొక్క ప్రాధాన్యత ఎలా ఉంటుందో ఏంటన్నది ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించిన న్యూస్ అనమాట ఇక మనం సాక్షి న్యూస్ చూసుకున్నట్లయితే కనుక సాక్షి న్యూస్లో చాలా రాశారు ఇక్కడ కూడా అని సో మూడు వేల నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు రాష్ట్రంలో ఒక కోటి అరవై లక్షల కుటుంబాలు ఎదురు చూపు అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ వృత్తిపై నిరుద్యోగుల గంపెడాశలు అని అయితే చెప్పుకొచ్చారనమాట చంద్రబాబు పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు ప్రయాంలో ఉద్యోగాలు ముప్పై నాలుగు వేల నూట ఎనిమిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ జగన్ హయాం ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగాలు రెండు లక్షల ఇరవై ఒక్క వేల మూడు పోస్టులని అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మూడు లక్షల డెబ్భై మూడు వేల పైచిలికేనని కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులు నలభై మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అని వైఎస్ ప్రభుత్వం కల్పించిన మొత్తం ఉద్యోగాలు ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై ఒకటి అని అయితే చెప్పుకొచ్చారు అండ్ ప్రజెంట్ ఏంటి అంటే వీళ్ళ క్వశ్చన్ సాక్షి పేపర్ యొక్క క్వశ్చన్ ఏంటి అంటే సాక్షి పేపర్ అండ్ అలాగే ఉద్యోగం కోసం ఎదురు వాళ్ళు క్వశ్చన్ ఏంటి అంటే నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు మీరిచ్చిన హామీ ఎప్పుడు నెరవేరుస్తారు అని అయితే వీళ్ళు అడుగుతున్నారు ఉద్యోగుల తరఫున సో దానికి సంబంధించిన న్యూస్ని అయితే వీళ్ళు హైలైట్ చేశారు అంతే ఇక్కడ కూడా ట్రంప్ హత్యాయత్నానికి సంబంధించిన న్యూస్ని కూడా హైలైట్ చేశారు కాకపోతే ఇక్కడ ఇంకొక ఎడిషనల్ న్యూస్ ఏంటి అంటే అప్రమత్తంగా దిగి అంతేకాదు దుండగుడు ఎవరైతే కాల్చారో అది రిపబ్లికన్ వాటరే అని అయితే చెప్పుకొచ్చారనమాట సో అది ఒక ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి అంతేకాదు ఇక్కడ నలభై ఏళ్ళ తర్వాత తెరుచుకున్న పూరి రత్నబండాగర్ అదే మనం అనుకున్నాం కదా పూరి జగన్నాథులకు సంబంధించిన మొత్తం ఆభరణాలు లెక్కిస్తున్నారని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట మరో రెండు రోజుల పాటు వర్షాలు అంటా ఉంటుంది ఇక్కడ కూడా వర్షం అయితే గట్టిగా పడుతుంది మీకు కూడా మరి వర్షం పడుతుందో లేదో కామెంట్ అయితే తెలియజేయండి అంతేకాదు జగన్ వల్లే పెట్టుబడులు పై పైకి గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెట్టుబడుల ఆకర్షణ జగన్మోహన్ రెడ్డి చేశారు ఆ ఫలితాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం అందుకుంటుంది ఉంది అని అయితే ఇక్కడ చెప్పుకొచ్చారు దానికి సంబంధించిన న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు ఆ ముగ్గురి మాటే శాశ్వతం ముగ్గురు రిటైర్డ్ ఐపిఎస్ గుప్పిట్లో పోలీస్ శాఖ అని అయితే ఇంకొక ఇన్ఫర్మేషన్ అయితే హైలైట్ చేశారు ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు ఆర్పి ఠాకూర్ గట్టమనేని శ్రీనివాస్ వీళ్ళ ముగ్గురు చేతిలోనే మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా ఉంది అని అయితే చెప్పుకొచ్చారు ఇంకా విశాఖ మెట్రో ప్రాజెక్ట్ డిజైన్ అయితే ఇక్కడ ఇంకొకటి హైలైట్ చేశారు మెట్రోకు మళ్లీ లడ్డు వైజాగ్ మెట్రో ప్రాజెక్టుకు నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుయొత్తులు మరోసారి డిపిఆర్ తయారీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇప్పటికే కేంద్రానికి పంపిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సమగ్ర దూరదృష్టితో నివేదిక సిద్ధం చేసిన వైన్యం డెబ్బై ఆరు కిలోమీటర్ల లై లైట్ మెట్రో కారిడర్ నిర్మాణానికి పద్నాలుగు వేల మూడు వందల తొమ్మిది కోట్లు ఇప్పుడు కొత్త డిపిఆర్ పేరుతో టీడీపీ ప్రభుత్వం తత్సరం ముందుకు అమరావతిలో మెట్రో రైలు తీసుకురావడమే లక్ష్యం ఇదంతా అయ్యే వరకు రాష్ట్రంలో ఎక్కడ మెట్రో లేనట్టే అని అయితే ఇంకోటి చెప్పుకొచ్చారు ఇంకొక హైలైట్ న్యూస్ ఇక్కడ గంట ఆస్తుల వేలం రుణాలు ఎగ్గొట్టిన కేసులో టీడీపీ ఎమ్మెల్యేకు బ్యాంక్ గులక్ మొత్తం మూడు వందల తొంభై కోట్ల రికవరీకి చర్యలు ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఇండియన్ బ్యాంకు అయినా స్పందించిన గంట ఆయన బంధువులు ఆగస్టు ఎనిమిదిన ఆస్తుల వేలం వేస్తామని బ్యాంకు ప్రకటన జారీ కానీ ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అది జరగవచ్చు జరగకపోవచ్చు మరి ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాలి ఇది సాక్షి పేపర్లో వచ్చే న్యూస్ అనమాట ఇక మనం ఏబిఎన్ న్యూస్లోకి వెళ్తే అంటే ఆంధ్రజ్యోతి న్యూస్లోకి వెళ్తే సో మొదట ట్రంప్ హత్యాయత్నం కేసు ఇది అన్ని న్యూస్ పేపర్లో హైలైట్ చేసింది ఇక సర్వం స్వాహ జగన్ ఏలుబడిలో అడ్డగోలుగా సహజ వనరుల దోపిడీ అయితే వీళ్ళొక విభచ్చమైన న్యూస్ హెడ్లైన్సే చేశారు గనుల అక్రమాలే పంతొమ్మిది వేల కోట్లు కేవలం ఐదారు అంశాల్లోనే ఈ నష్టం గనుల శాఖ ప్రాథమిక అంచనా ఇంకా లెక్క తేల్చాల్సినవి ఎన్నో జగన్ అసమర్థ పాలనతో నష్టం అంతులేని పర్యావరణ విద్వాంసం సమగ్ర విచారణ జరిపించాలని చంద్రబాబును కోరనున్న గొనల శాఖ ఇప్పుడు గొనల శాఖకు సంబంధించి విభజంగా చేస్తున్నారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం హైలైట్ చేశారు భూదంద కేర్ ఆఫ్ విశాఖ అని అయితే ఇంకొకటి కూడా హైలైట్ చేశారు ఇందులో విలువైన భూముల్లో జగన్ జగన్ పరివారం పాగా జవహర్ రెడ్డి ధనుంజయ రెడ్డి బంధువులు విజయసాయిరెడ్డి అనుచరులపై ఆరోపణ ఎన్ని ఫిర్యాదులు వచ్చినా లేవు పెద్దల భూదందాను బయటకి తీస్తారా భూములు గనులు అటవీ వనరులపై ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల నేడు అని అయితే దానికి సంబంధించిన న్యూస్ను కూడా వీళ్ళు హైలైట్ చేశారు ఇక మీరు ఇక్కడ చూసుకోవచ్చు వైద్య కాలేజీలకు వైసీపీ గ్రహణం పూర్తి కాని భవనాలు అరవై నాలుగు శాతం వైద్య బోధన సిబ్బంది లేనివైన లైసెన్స్ లేని బ్లడ్ బ్యాంక్ అడ్మిషన్లకు నో అన్న ఎన్ఎంసి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అప్పుడు పదిహేను అన్నారు పదిహేనులో రెండో అయినా కంప్లీట్ అయినా మిగిలిన కంప్లీట్ చేస్తాను ఈ పట్టు వచ్చాక అన్నారు మరిది ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అన్నమాట అప్పుడు కూడా ఆల్మోస్ట్ అరవై ఐదు శాతం అయింది పనులు ఇంకా నలభై శాతం ముప్పై ఐదు శాతం ఉన్నాయని చెప్పారు మొన్న ఎలక్షన్స్ టైంకి అదే వీళ్ళు వీళ్ళు చేసుకున్నట్టుగా చెప్తున్నట్టున్నారు బహుశా ఇక మనం ఏంటి అంటే అంబానీ ఇంట పెళ్ళంటే ఆ మాత్రం ఉండాలి తోట పెళ్ళి కొడుకు గిఫ్ట్గా రెండు కోట్ల వాచీలు అని అయితే చెప్పుకొచ్చారు అంతేకాదు మీరు ఇక్కడ కొంచెం ఇంకా చూసుకోవచ్చు మహారాష్ట్ర షిండేతో చంద్రబాబు భేటీ ముంబై వర్షాలు అరగంట చర్చలు ఆదివారం ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ముఖ్యమంత్రి సమావేశం అని అయితే చెప్పుకొచ్చారనమాట డిసెంబర్లోగా బీజేపీ కొత్త అధ్యక్షుడు ఆగస్టు ఒకటి నుంచి పార్టీ సభ్యత్వం నమోదు నవంబరు మండలం జిల్లా అధ్యక్షులు ఎన్నికల డిసెంబర్లో రాష్ట్రాలకు నూతన సారథులు తెలంగాణలో పలువురు సీనియర్ నేతల పోటీ అని అయితే అది కూడా ఒకటి హైలైట్ చేశారు ఇది ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్లు అనమాట మీ ప్రభు న్యూస్ అప్డేట్స్లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి అంతేకాదు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ